హాయ్ ఓవర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ఐఐఎంఆర్ హైదరాబాద్ ఖాళీలు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ వెళ్ళి చేసింది ఈ జాబ్కు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆడే ఒక వీడియో నేను చేసి మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది కాకపోతే ఒక యూజర్ కమెంట్ చేయడం జరిగింది మీరు ఈ జాబ్కి ఏ విధంగా అప్లై చేయాలో ఒక వీడియో చేయమని చెప్పి సో ఒక ఫుల్ వీడియో చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి ఈ జాబ్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఇది ఇది ఆన్లైన్లో అప్లై చేయడానికి అవకాశం లేదు ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలి ముందుగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి ఒక చిన్న కాలం అయితే ఉంది అందులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు లైక్ అసిస్టెంటా లేకపోతే లోయర్ డివిజన్ క్లర్క్ ఆ పోస్ట్ యొక్క నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత సీరియల్ నెంబర్ మన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది బాక్స్ ఆ నోటిఫికేషన్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ పోస్ట్ యొక్క సీరియల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత క్యాండిడేట్ యొక్క నేమ్ ఫాదర్ నేమ్ నేషనాలిటీ ప్లేస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి ప్రతిదీ మీ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటుందో అలాగే ఎంటర్ చేయండి ఎందుకంటే మీ సర్టిఫికేట్ వెరికేషన్ వెళ్ళిన తర్వాత ప్రాబ్లం రాకుండా ఉంటుంది అదేవిధంగా ఏజ్ ఇక్కడ మన ఏజ్ కట్ ఆఫ్ డేట్ వచ్చి మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి మనకి ఏవైతే ఉంటుందో ఆ డేట్నే కట్ ఆఫ్ డేట్ కింద ఇవ్వడం జరిగింది సో అప్పటికీ మీ ఏజ్ ఎంత ఉందో అది ఎంటర్ చేయండి దాంతోపాటుగా మీ జెండర్ ఎంటర్ చేయండి ప్రజెంట్ అడ్రస్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ పర్మనెంట్ అడ్రస్ ఒకవేళ ఈ రెండు ఒకటే విధంగా సేమ్ అది ఎంటర్ చేయండి ఇక రీసెంట్ పాస్పోర్ట్స్ ఫోటోగ్రాఫ్ అడిగారు అది కంపల్సరీగా పేస్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీరు ఏ కేటగిరీ చెందినవారో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి ఒకవేళ మీరు కనుక రిజర్వేషన్ కావాలనుకుని ఆ కేటగిరీ చెందిన అభ్యర్థులైతే మీరు పోస్ట్కి అప్లై చేస్తే కనుక వారు ఖచ్చితంగా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అనేది అప్లికేషన్ పట్టుకు సెండ్ చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ అదర్ సర్టిఫికేట్స్ అదేవిధంగా మీరు ఉండే స్టేట్ అభ్యర్థులు ఎవరైనా ఇంతకుముందు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీ పేరు నమోదు చేసుకుని ఉంటే కనుక ఆ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయండి వ్యాలిడిటీ టెన్త్ వరకు ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎంటర్ చేయండి మీ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి టెన్త్ ఇక్కడ ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి టెన్త్ ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద కన్నా మనకి జాబ్ నోటిఫికేషన్ ఇచ్చారు సో మీకు సంబంధించిన ఇక్కడ టెన్త్ ఇంటర్ డిగ్రీ బోర్డు నేము అదేవిధంగా ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు పర్సంటేజ్ ఎంత వచ్చింది ఏమేమి సబ్జెక్ట్ చదువుకున్నారు డిగ్రీ ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి ఇక్కడ ఒకవేళ అభ్యర్థులకి ఏమైనా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఆ ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి ఏ కంపెనీలో చేశారు ఎప్పటి నుంచి వరకు జాబ్ పీరియడ్ అది అక్కడ ఏమైతే చేసిన డ్యూటీ ఏమైతుందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి ఇక్కడ ఒకవేళ ఐఐఎంఆర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఇక్కడ ఈ సంస్థలు ఎవరన్నా వర్క్ వాళ్ళు మీకు తెలుసు తెలియటం ఉంటే కనుక ఆ పర్టిక్యులర్ ఎంప్లాయీ యొక్క నేమ్ అదేవిధంగా డెసిగ్నేషన్ ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రిలేషన్షిప్ ఎంప్లాయీతో మీ రిలేషన్షిప్ ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయండి చివరిగా కింద ప్లేస్ అండ్ డేట్ ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చి మనకి సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా చేయాలి సిగ్నేచర్ చేయకపోతే మనకి అప్లికేషన్ అది వాళ్ళు క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది మీ నేమ్ రాయండి పైన సిగ్నేచర్ చేయండి వ్యాలిడ్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఈ అప్లికేషన్ యొక్క లింక్ ని కింద డిస్క్రిప్షన్ ఇస్తే మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అట్ తీసుకోండి అదేవిధంగా అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత దాంతోపాటుగా సెల్ఫ్ అడ్జస్టెడ్ కాపీస్ అని చెప్పి అబ్జెక్టులకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని డిగ్రీకి సంబంధించిన మార్క్షీట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ అదేవిధంగా అదే సర్టిఫికేట్స్ ఏమంటే మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్ కానీ లేకపోతే టైపింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఏమున్నా సరే ప్రతి దాని మీద మీరు సెల్ఫ్ మీ సైన్ చేసి అప్లికేషన్ పాటుగా పంపించండి పంపించవలసిన అడ్రస్ వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది డైరెక్టర్ ఐసీఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలియట్స్ రీసెర్చ్ నగర్ హైదరాబాద్ ఫైవ్ ట్రిపుల్ జీరో త్రీ జీరో మనం దీంతో పాటుగా అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అది నాన్ రిఫండబుల్ ఫీ ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది ఈ ఆన్లైన్లో అప్లై చేయడానికి అవకాశం లేదు ఓన్లీ డీడీ మాత్రమే తీయాలి ఐసీఆర్ యూనిట్ ఐఐఎంఆర్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో పే విధంగా డిడి తీయాలి అదే ఎస్సీ ఎస్టీ పీహెచ్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే కనుక వారు ఫీ పే చేయక్కర్లేదు ఓన్లీ అప్లికేషన్ దాంతోపాటుగా అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పంపిస్తే సరిపోతుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎన్వలప్లో అన్ని డాక్యుమెంట్స్ పంపించే ముందు దాని పైన ఫ్రమ్ టు అడ్రస్ రాసిన తర్వాత టాప్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అది అసిస్టెంట్ పోస్టా లేకపోతే ఎల్డిసి పోస్ట్ అని చెప్పి ఆ పోస్ట్ యొక్క నేమ్ యొక్క ఎంటర్ చేయండి అదేవిధంగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో అదే అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ కనుక ఎవరైనా సెండ్ చేస్తే అవి మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి ఇక్కడ ఆల్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు డేట్ అని చెప్పి ఇది ఫిబ్రవరి పన్నెండు తారీఖున నోటిఫికేషన్ వెళ్ళేజింది అప్పటి నుంచి ముప్పై రోజులు టైం ఇచ్చారు మనకిది పంపించడం కోసం పోస్ట్ ద్వారా సో పోస్టల్ డైలీ అవకాశం ఉండాలంటే మీరు ముందే పంపించడం బెటర్ ఒకవేళ లాంగ్ ఏరియాస్ అంటే మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ కానీ లేకపోతే అండమాన్ నికోబార్ లక్షద్వీప్ ఇలాంటి ఏరియాస్ని పంపి ఎవరైనా పంపిస్తే కనుక వాళ్ళకి నలభై రోజులు సమయం ఇచ్చారు ఇది ఫ్రెండ్స్ మీరు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఒక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ నేపు ఒక చిన్న కాలం అనేది ఇవ్వడం జరిగింది అందులో పూర్తిగా పాయింట్స్ అని ఇచ్చారు ఏమేమి చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను డౌన్లోడ్ చేసుకుని మీరు అప్లై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇది ఇంకా టైం ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి చాలామందికి ఇది హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా జాబ్ సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ డాట్ కామ్ స్లాస్ట్ తెలుగు జాబ్ పోర్టల్ని ఓపెన్ చేసి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఫేస్బుక్ డాట్ కామ్ స్లాస్ తెలుగు జాబ్ పోర్టల్ని టైప్ చేసి మా పేజ్ని ఓపెన్ చేసి మా పేజ్ని లైక్ చేయడం ద్వారా మేము ఫేస్బుక్లో పోస్ట్ చేసి జాబ్ నోటిఫికేషన్స్ మీరు పొందవచ్చు మీకు మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కరెంట్ అఫేర్స్ కావాలంటే మా తెలుగు జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ప్రెస్ చేయండి మేము లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్